वेङ्कटेशाय अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः एकानेकस्वरूपाय स्थूलसूक्ष्मात्मने नमः अव्यक्तव्यक्तभूताय विष्णवे मुक्तिहेतवे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् अनन्तमूर्तये नित्यम् अनन्तशिरसे नमः अनन्तबाहवे श्रीमन् अनन्ताय नमो नमः परमपावनमयेन ఈ వెంకటాచల క్షేత్రంలో భక్తుల పాలిట కల్పవృక్షమై విరాజిల్లుతూ కోరిన కామ్యములనన్నింటినీ కూడా నెరవేరింపజేస్తూ తన దివ్యమంగళ విగ్రహ స్వరూప దర్శన భాగ్యం చేత సర్వ సౌభాగ్యాలను కూడా కటాక్షింపజేస్తున్నటువంటి శ్రీవేంకటేశ్వరుని దయావిశేషం చేత మనం ఈ నాదనీరాజన వేదిక నుండి అనేక విధములైనటువంటి ధర్మ సంబంధమైన అంశములను ప్రస్తావన చేసుకుంటూ ఆయా పురాణముల్లో ఉన్నటువంటి వైభవాన్ని పరమాత్మ యొక్క లీలా విశేషాలన్నింటినీ కూడా మనం స్మరణ చేసుకుంటూ ఉన్నాం ఇందులో ఆశ్వేజ మాసంలో మనం బ్రహ్మపురాణానికి సంబంధించిన అంశాలను ప్రస్తావన చేసుకుంటూ పురుషోత్తముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా చక్కగా ఆ బ్రహ్మగారు మహర్షులకు ఏ విధంగా అయితే తెలియజేశాడో వాటినన్నింటినీ కూడా మననం చేస్తూ ఉన్నాం మనం అలాగే సర్వులు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని సమస్త విధములైనటువంటి సౌభాగ్యాలు వారికి కలగాలి అని ఏ రకమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ రకమైనటువంటి అనారోగ్యములు కానీ ఏ రకమైనటువంటి దారిద్ర్యములు కానీ ఎవరిదరికీ చేరకూడదు అని ప్రపంచ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి సత్సంకల్పంతో మనం ఇందులో ఉన్నటువంటి స్తోత్రములనన్నింటినీ కూడా అవి అనుగ్రహింపజేసేటటువంటి ఫలములన్నీ కూడా కలగాలి అని చెప్పి ప్రతిరోజు ప్రాతకాలముననే స్వామివారి యొక్క దివ్య సన్నిధానం నుంచి మనం చక్కగా మననం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని శ్రీవెంకటేశ్వరుని దయావిశేషం చేత వైభవంగా నిర్వహణ చేసుకుంటూ ఉన్నాం ఆ స్వామి పాదములకు నమస్కారం చేసుకుంటూ ఈరోజు బ్రహ్మపురాణాంతర్గతమైనటువంటి అంశములను మనం ప్రస్తావన చేసుకుంటూ మాసంలో బహుళ కృష్ణపక్షంలో ఉన్నటువంటి షష్ఠీ తిథి అలాగే నిన్నటి రోజు వరకు మనం ప్రస్తావన చేసుకుంటూ శ్వేతమాధవ వృత్తాంతము అని చెప్పుకున్నాం శ్వేతమాధవుడు అనంటే ఆ శ్వేతుడనేటటువంటి మహారాజు చేత ప్రతిష్ఠించబడి ఆ శ్వేతుడి శ్వేతుడి పేరు మీదగానే శ్వేతమాధవుడు అని పురుషోత్తమ క్షేత్రంలో జగన్నాథ క్షేత్రానికి సమీపంగా ఉన్నటువంటి క్షేత్ర వైభవాన్ని మననం చేసుకున్నాం అలాగే పంచతీర్థ దశపాప దశపాపహరముగా అవి ప్రశస్తి చెందినటువంటి తీర్థ మహాత్మ్యాన్ని మనం చక్కగా వివరించుకొని ఈరోజు ఆ పురుషోత్తమ క్షేత్రంలో ఏ ఏ తిథులు అనేటటువంటి అంశాన్ని కూడా నిన్న చెప్పుకుంటూ మహాజ్యేష్ఠి అనేటటువంటి ఒక పదాన్ని చెప్పాను మహాజ్యేష్ఠి అని అంటే జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి జ్యేష్ట నక్షత్రంతో కొడుకున్నటువంటి పౌర్ణిమ అంటే జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి పూర్ణిమ తిథి ఏదైతే ఉందో ఆ రోజున పర్వదినాన పురుషోత్తమ క్షేత్రంలో పురుషోత్తముడు సేవించడము అనేటటువంటిది అత్యంత విశేషంగా చెప్పబడింది ఈ పర్వదినాన బలభద్రుడు సుభద్ర కృష్ణుల మూర్తులకు చక్కగా అభిషేకాదులను నిర్వహింపజేస్తారు అలాగే ఆ రోజు దర్శనము అనేటటువంటిది ప్రయాగాది పుణ్యక్షేత్రములు అలాగే గోదావరి మొదలైనటువంటి పవిత్ర పుణ్యనదుల స్నాన ఫలాన్ని విశేషంగా అనుగ్రహిస్తుంది అని ఫలాన్ని చెప్పారు ఈ నాడు సర్వతీర్థములు కూడా పురుషోత్తమ క్షేత్రంలో ఉండగా అంటే ఈ జ్యేష్ఠ పౌర్ణిమ నాడు బలరాముడు అలాగే మధ్యలో సుభద్రాదేవి తర్వాత శ్రీకృష్ణ పరమాత్మను ఉంచి భోగవీ తీర్థము అని ప్రత్యక్షమయ్యేటటువంటి ఆ తీర్థ జలములను స్వీకరించి అభిషేకాదులన్నింటినీ కూడా నిర్వహణ చేస్తూ చక్కటి వస్త్రపుష్పాదుల చేత అలంకరణ చేత పతాకములను దూపదీపాలను సమర్పించి మంగళవాద్యములతో అర్చించడము అనేటటువంటి సకలాభీష్టములను కూడా అనుగ్రహింపజేస్తుంది అని చెప్పి మహాజ్యేష్టి యొక్క వైభవాన్ని తెలియజేశారు ఆ రోజు సర్వతీర్థములు కూడా ఆ క్షేత్రంలో ఉండడం చేత సమస్త దేవతా బృందములు కూడా ఆ క్షేత్రం యొక్క వైభవాన్ని దివ్యంగా మననం చేస్తూ దేవదేవ ఆ దేవేశుడైనటువంటి పురుషోత్తముడి యొక్క వైభవాన్ని స్తుతిస్తూ ఉంటారట నమస్తే దేవదేవేశ పురాణపురుషోత్తమ సర్గస్థిత్యంతకృద్ధేవ లోకనాథ త్రైలోక్య త్రైలోక్యధారిణం దేవం బ్రహ్మణ్యం మోక్షకారిణం తం నమస్యా మహేభక్ సర్వకామఫలప్రదం అని సకల విధములైనటువంటి కామ్యములను కూడా అనుగ్రహింపజేసేటటువంటి పరమాత్మ స్వరూపంగా నీవు విరాజిల్లుతూ ఉన్నావు ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో ఈ జ్యేష్ఠి మహాజ్యేష్ఠి నాడు అంటే జ్యేష్ఠ పూర్ణిమ సందర్భంగా నీ దివ్యమైనటువంటి అర్చాస్వ మూర్తులకు ఏవైతే ఉన్నాయో ఆ మూర్తులు సుభద్రాదేవి బలభద్రుడు శ్రీకృష్ణ పరమాత్మల యొక్క దర్శనం చేసినటువంటి వాడికి సర్వ ఫలాలను కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడవు అని చెప్పనున్నారు అలాగే ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఇంకో విశేషమైనటువంటి వైభవాన్ని చెబుతూ గుడివా యాత్రా విధి అనేటటువంటి ఒక యాత్రను అంటే అందులో శ్రీకృష్ణ బలరామ సుభద్రులు ఏ విధంగా ఆలయాన్ని వదిలి ఏడు రోజుల పాటు ఇంద్రద్యుమ్న హ్రదము అనేటటువంటి పేరుతో ఏర్పడినటువంటి ఆ సరస్సులు కొలువై వారం రోజుల పాటు అక్కడ చక్కగా అర్చనలు అందుకుంటూ ఉంటారు దీన్ని గుడివా యాత్ర అని అంటారు పురీక్షేత్రంలో విశేషంగా ఈ గుడివా యాత్ర వైభవము అనేటటువంటి చక్కగా చెప్పబడింది పూర్వము మనం చెప్పుకున్నాం ఇంద్రద్యుమ్నుడు అనేటటువంటి మహారాజు తాను పరమధర్మాత్ముడు ఆ పురుషోత్తమ క్షేత్రాన్ని చక్కగా నిర్మింపజేసి తాను ఆ పురుషోత్తముడికి సంబంధించినటువంటి ప్రార్థన స్థుతులను చేసి బలభద్ర సుభద్ర అలాగే శ్రీకృష్ణ పరమాత్మల యొక్క దివ్యమైనటువంటి మూర్తుల్ని ప్రతిష్ఠింపజేసుకున్నాడు అని ఆ దివ్యమైనటువంటి మూర్తుల్ని ప్రతిష్ట చేసిన తర్వాత ఆ ఇంద్రద్యుమ్న మహారాజు పురుషోత్తముని ఒక దివ్యమైన కోరికను కోరాడు ఏమిటి అంటే ఆ యజ్ఞపురుషుడి శరీరం నుంచి ఇంద్రద్యుమ్న హ్రదంగా ఉన్నటువంటి సరస్సు దగ్గర సంవత్సరానికి ఒక వారం రోజుల పాటు ఏడు రోజుల పాటు తాను ఆలయాన్ని వదిలి ఆ మూర్తులతో అక్కడ కొలువుండేటటువంటి విధంగా వరాన్ని అనుగ్రహించమన్నాడు అలాగే పురుషోత్తముడు ఇచ్చినటువంటి వరాన్ని ఆ అనుగ్రహ అనుగుణంగా ఈ ఆలయాన్ని వదలి బలరామ శ్రీకృష్ణ సుభద్రాదేవి మూర్తులు ఏడు రోజుల పాటు ఆ ఇంద్రద్యుమ్న సరస్సు దగ్గర ఉండి చక్కగా పూజలను అందుకుంటూ దివ్యమైనటువంటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉంటారు దీన్ని గుడివా యాత్ర అనేటటువంటి పేరుతో అక్కడ పురీ క్షేత్రంలో ప్రశస్తమైనటువంటి ఉత్సవంగా నిర్వహణ చేస్తూ ఉంటారు అలాగే ఉత్థాన ఏకాదశి తరువాత పాల్గొన పూర్ణిమ విషువ పుణ్యకాలము ఇటువంటి ఈ మూడు తిథుల్లో కూడా ఈ గుడివా యాత్ర దర్శనం చేసినటువంటి వాడు పద్నాలుగు ఇంద్రుల కాలము కూడా తాను విష్ణులోక సాహిధ్యాన్ని పొందుతాడు అని ఫలాన్ని చెప్పాడు కనుక ఇటువంటి దివ్యమైనటువంటి విశేషాలు కలిగాయి ఆ విష్ణులోక వైభవాన్ని కూడా ప్రస్థానం చేశారు విష్ణులోక సాయుధ్యాన్ని పొందాడన్నారు కదా మరి ఆ విష్ణులోకం ఏమిటి దాని వైభవం ఏమిటి అని మునులు అడిగారు మునులు అడిగితే ఆ విష్ణులోక వైభవాన్ని తెలియజేస్తూ అందులో చెబుతున్నారు ప్రవరం సర్వలోకానం విష్ణువాక్యం వదతో మమ భక్తానా ఈహితం ధన్యం పుణ్యం సంసార నాశనం ఏ రకమైనటువంటిది అనంటే ప్రవరం సర్వలోకానం సకల లోకముల్లో కూడా అతిశ్రేష్టమైనటువంటిది అలాగే విష్ణువాక్యం వదతో మమ దానికి విష్ణులోకము అనేటటువంటి పేరుంది ఆ విష్ణులోకము భక్తానా ఈహితం ధన్యం పుణ్యం సంసార నాశనం ఈ సంసార సంబంధమైనటువంటి దుఃఖములనన్నింటినీ కూడా అంటనటువంటిది బంగారు విమానములతో స్వేచ్ఛగా సంచరించేటటువంటి దేవతా బృందములు కలిగినటువంటిది సుందరమైనటువంటి సరోరవులు ఉన్నాయి మహావృక్షములతో విరాజిల్లుతో ఉన్నది చక్కటి దివ్యమైనటువంటి ప్రదేశము సంసార దుఃఖములన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది విష్ణులోకం అని ఒకటి ఉందయ్యా ఆ విష్ణులోకము ఏ విధంగా వీరందరూ చేరగలుగుతారంటే ఈ భూలోకంలో దక్షిణ తీరంలో ఉన్నటువంటి పురుషోత్తమ క్షేత్రంలో ఆ దివ్య వైభవాన్ని బలభద్ర సుభద్ర శ్రీకృష్ణ పరమాత్మల యొక్క దివ్య వైభవాన్ని దర్శనం చేసినటువంటి వాడు విష్ణు సాహిత్యాన్ని పొంది విష్ణులోకంలో వాసం ఉంటాడు అని చెప్పనన్నాడు మరి ఆ సుందరమైనటువంటి విష్ణుపురం ఏ విధంగా ఉంది దాని యొక్క వైభవం ఏమిటి అని మునులు అడిగారు ఇది సహజమైనటువంటి కోరిక ఏదైనా ఒక ప్రశ్న ఏదైనా ఒక వృత్తాంతాన్ని చెబుతున్నప్పుడు అందులో ఆ వృత్తాంతానికి సంబంధించినటువంటి ఇతోధికమైనటువంటి విశేషాన్ని తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది కోరిక ఉంటుంది ఆ కోరికతో మునులు ఈ విష్ణుపురం అంటే ఏమిటి దాని యొక్క వైభవం ఎలాగా ఉంటుందో తెలియజేయమని చెప్పి అడిగితే పూర్వము బ్రహ్మగారు మహర్షులకు చెప్పినటువంటి వృత్తాంతాన్ని కూడా ఈ లోమహర్షణ మహర్షి మున్లకు ఉపదేశిస్తూ తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ ఇందులో సుందరమైనటువంటి ఆ విష్ణుపురము మేలిమి బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మేలిమి బంగారు ప్రాకారంతో శ్రీహరి మందిరం భాసిస్తూ ఉంది అది ఏ విధంగా ఉంది అనంటే చతుర్ద్వారం సువిస్తీర్ణం కంచుకీభి సురక్షితం కంచుకారణులైనటువంటి వారు స్వర్ణ కవచములు ధరించినటువంటి ఆ దివ్యాయుధములు ధరించినటువంటి విష్ణుతుల్యమైనటువంటి స్వరూపములు కలిగినటువంటి వారు నాలుగు ద్వారములు కూడా రక్షణ చేస్తూ ఉంటే పురస్ అక్కడ సప్త సంయుక్తం మహోత్సేకం మనోహరం ఏడు పురములతో విరాజులుతూ ఉన్నటువంటిది విష్ణుపురము అని అన్నాడు అవి ఏ విధంగా ఉంటాయి అంటే ప్రథమం కాంచనం తత్ర ద్వితీయం మరకతైర్యుతం ఇంద్రనీలం తృతీయంతు మహానీలం తతపరం పురంతు పంచమం దీప్తం పద్మరాగమయం పురం షష్టం వజ్రమయం విప్ర వైడూర్యం సప్తమం పురం ఈ ఏడు నగరములతో భాసిల్లుతూ అందులో మధ్యలో ఉన్నటువంటి పురంలో తాను దివ్యమైనటువంటి రత్ రత్నాలంకృతమైనటువంటి సింహాసనం మీద విరాజితుడై దేవదేవుడు దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తుంటాడు అని చెప్పాడు ఏమిటవి అని అంటే ఈ వరుసగా చెప్పుకుంటూ మనం ఇందులో ఈ దివ్యమైనటువంటి పగడ స్తంభములతో నిర్మించబడినటువంటివి అలాగే ఈ ఏడుపురముల్లో కూడా స్వర్ణము మరకతము ఇంద్రనీలము మహానీలము పద్మరాగము వజ్రము వైడూర్యములు అనేటటువంటి ఈ మణివిశేషములతో ఉన్నటువంటి నగరములు అని చెప్పను అన్నాడు ఈ ఏడు నగరములు సప్త నగరములతో ఉండి అందులో దివ్యమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ అక్కడ ఆరుఢహత భగవాన్ సలక్ష్మీకో జనార్దన అమ్మవారితో పాటు కలిసి లక్ష్మీదేవితో కలిసి చక్కగా ఆ సింహాసనం మీద విరాజమానుడై దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తున్నాడు ఆ స్వరూపం ఏ విధంగా ఉంది అని దర్శించినటువంటి బ్రహ్మదేవుడు ఋషులు చెబుతున్నాడు ఎలా ఆయన అంటే పీతాంబరధర శ్యామ శ్రీవత్స లక్ష్మ సంయుత పట్టు వస్త్రములను పట్టు బీతాంబరములను ధరించాడు చక్కటి ఆ నీలమేఘ శ్యాముడు నల్లని కారుమబ్బులు ఏ విధంగా ఉంటాయో అటువంటి దివ్య ఛాయను కలిగినటువంటి వాడు శ్రీవత్స లక్ష్మ సంయుత తన యొక్క హృదయం నందు శ్రీవత్సమనేటటువంటి చిహ్నమును కలిగినటువంటి వాడు జ్వలత్ సుదర్శనం చక్రం ఘోరం సర్వా సర్వస్త్ర నాయకం అన్ని అస్త్రములకు కూడా అధిపతి అయి నాయకుడిగా ఉండేటటువంటి సుదర్శన చక్రాన్ని తన యొక్క చేతియందు ధరించినటువంటి వాడు దదార దక్షిణ హస్తే సర్వతేజోమయం హరి తన యొక్క కుడి చేతియందు ఆ సుదర్శన చక్రాన్ని జాజ్వల్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి అగ్నివలే ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని కలిగినటువంటి వాడు కుందేందు రజత ప్రక్యం హార గోక్షీర సన్నిభం ఆదాయమ్ముని శ్రేష్టాహ సవ్యహస్తేన కేశవ ఆ శంఖమును ధరించాడు ఆ శంఖము ఏ విధంగా ఉంది అంటే వేయి సుడులు తిరిగినటువంటి తెల్లని ప్రకాశంతో విరాజిల్లుతూ చక్కగా ఉన్నటువంటి ఆ శంఖాన్ని తన యొక్క ఎడమ చేతియందు ధరించాడు సుదర్శన చక్రము శంఖము అలాగే తన యొక్క గద అయినటువంటి కౌమోదకి అనేటటువంటి గధను షాంగ అనేటటువంటి ధనస్సును ధరించి చతుర్భుజుడై అమ్మవారితో విరాజిల్లుతో ఉన్నటువంటి దివ్యమైన స్వరూపమది అంతటి మనోహరమైనటువంటి స్వరూపాన్ని దర్శించి చక్కగా ఆ విష్ణుపురంలో తాను ఏ విధమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ శ్రీ మహావిష్ణు శ్రీలక్ష్మీదేవితో ప్రకాశిస్తూ ఉంటాడు అని ఆ విష్ణుపుర వైభవాన్ని చెప్పి అందులో ఆ శ్రీమన్నారాయణుడు సృష్టి స్థితి సంహారకారకుడైనటువంటి వాడు సర్వశాస్త్ర నిపుణుడు జగద్గురువు సర్వవ్యాపి అలాగే సహస్ర శీర్షములు కలిగినటువంటి వాడు సహస్ర పాదుడు అని స్థుతింపబడేటటువంటి వాడు ఆయన ఆ దివ్య సింహాసనం మీద కూర్చొని దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ భక్తులందరూ కూడా ఎవరైతే ఈ జగన్నాథ క్షేత్రంలో ఆ స్వామిని కొలిచి ముక్తిని పొందారో వారందరూ కూడా ఆ క్షేత్రంలో నివాసం ఉంటారయ్యా అని చెప్పి మహర్షులకు తెలియజేశాడు అలా దక్షిణ తీరంలో ఉన్నటువంటి ఆ పురుషోత్తమ క్షేత్రం యొక్క వైభవాన్ని చక్కగా వివరించాడు లోమహర్షణ మహర్షి మునులు అన్నారు ఇంతటి దివ్యమైనటువంటి వైభవాన్ని చక్కగా తెలియజేశావు ఇంకా ఏదైనా విష్ణు సంబంధమైనటువంటి అంశములుంటే మాకు ప్రస్తావించు అని చెప్పానన్నారు ఎందుకంటే ఆ విష్ణు కథామృతము అనేటటువంటిది ఎంత గ్రోలినా కూడా తనివి తీరనటువంటిది ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపము ఎంత మననం చేసినా ఎన్నిసార్లు చెప్పుకున్నా ఆ దివ్య స్వరూపాన్ని కనులారా దర్శిస్తూ ఉన్నా అది తనివి తీరనటువంటిది ఎంత సమయమైనా అలా ఎన్ని యుగములైనా గడుస్తూ ఉంటుంది కానీ ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవము అనేటటువంటిది తృప్తిని ఇవ్వదు ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటటువంటి కోరిక కలుగుతూ ఉంది ఆ మునుల్లో కూడా వారు అడిగారు ఈ దివ్యమైనటువంటి విశేషాలు ఈ పురుషోత్తమ క్షేత్రంలో ఇంకా ఏమున్నాయి అని అప్పుడు ఆయన చెబుతూ అన్నాడు అనంత వాసుదేవ మాహాత్మ్యం గురించి ఆ పురుషోత్తముని కథలు అందులో తెలియజేసినటువంటి అంశములు వీటినన్నింటినీ కూడా అతిరహస్యమైనటువంటిది పూర్వం ఋషులు బ్రహ్మగారిని కోరారు ఆ బ్రహ్మ ఋషులకు ఉపదేశం చేసినటువంటి అనంత వాసుదేవ మహాత్మ్యము అని అనంత వాసుదేవుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని మీకు తెలియజేస్తాను అని చెప్పనన్నాడు ఎవరి అనంత స్వరూపుడు ఎవరి అనంతమైనటువంటి అనంత వాసుదేవుడు ఎవరు అని చెప్పి మునులు ప్రశ్నించినటువంటి మేర ఆ ఆదికల్పమునందు బ్రహ్మ ఒకసారి దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను పిలిపించారు పిలిపించి అయ్యా చక్కటి ఒక దివ్యమైనటువంటి వాసుదేవ స్వరూపాన్ని సృష్టించు ఆ వాసుదేవ స్వరూపము శిల శిలలతో కూడినటువంటిదై చక్కటి విరాజమానమైనటువంటి తేజస్సుతో ఉండాలి అటువంటి దివ్యమైనటువంటి వాసుదేవుడి శిలామయమైనటువంటి ప్రతిమ ఒక దాన్ని తయారు చెయ్యి అని చెప్పన్నాడు విశ్వకర్మ ఆయన దేవశిల్పి తన యొక్క ఊహాశక్తి చేత తన దీనిచేత దాని యొక్క నైపుణ్యాన్నంతటినీ కూడా ప్రదర్శించి దివ్యమైనటువంటి సుందరాన్ని సుందరమైనటువంటి ఒక విగ్రహాన్ని నిర్మించాడు అది తద్వచనం శృత్వ విశ్వకర్మాతు తక్షణాత్ అప్పుడే బ్రహ్మగారు చెప్పిన వెంటనే చకార శుద్ధాం శంఖ చక్ర గదాధరాం సర్వలక్షణ సంయుక్తాం పుండరీకాయతే క్షణాం తెల్లని కలువరేఖలు కలిగినటువంటి కలువరేఖలు ఎలా ఉంటాయో అటువంటి నేత్రములతో విరాజులుతూ ఉన్నాడు ఆయన శంఖ చక్రములు ధరించి ఉన్నాడు శ్రీవత్సలక్ష సంయుక్తం అత్యుగ్రాం ప్రతిమోత్తమాం వనమాళావృతోరస్కాం ముకుటాంగదధారిణాం పీతవస్త్రాం సుపీనావసాం కుండలాభ్యాం అలంకృతాం చక్కటి మకర కుండలములు పట్టు పీతాంబరములు వాడిపోనటువంటి ఆ వనమాలను ధరించినటువంటి వాడు శంఖచక్రాయుధ ధారి అలాగే తన యొక్క గధను ధరించినటువంటి వాడు విరాజనమైనటువంటి తేజస్సుతో ప్రకాశించేటటువంటి వాడు తెల్లని కలువలు కలి కలువల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు అయినా ఆ వాసుదేవుడి యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరింపజేసాడు ఇందులో అటువంటి మనోహరమైనటువంటి స్వరూపంతో శోభిల్లుతో ఉండేటటువంటి శిలామయమైన విగ్రహాన్ని ఒకదాన్ని విశ్వకర్మ నిర్మాణ చేశాడు దీన్ని చూసి బ్రహ్మగారు చాలా సంతోషించి రహస్యమైనటువంటి మంత్రములతో దాన్ని సుప్రతిష్ఠితం చేశాడు బ్రహ్మగారి చేత ప్రతిష్టమైనటువంటిది అది దేవలోకంలో ఉంది దేవేంద్రుడు నిత్యము కూడా దాన్ని అర్చన చేస్తూ రాక్షసుల యొక్క బాధలన్నింటినీ కూడా తొలగింపజేసుకుంటూ ఉన్నాడు ఆ దివ్యమైనటువంటి విగ్రహ విశేషం చేత ఇలా ఉండంగా ఆ ఆదికల్పం అయ్యింది తర్వాత ఆ మూర్తి దేవరాజైనటువంటి ఇంద్రుడు విశేషంగా అర్చించడము వృత్రాసుని సంహరించడము సుముచి అనేటటువంటి రాక్షసాదులందరినీ కూడా సంహరించడము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి భూలోకంలో ఈ రెండవ త్రేతాయుగము అనేటటువంటి మొదలైంది ఆ సమయంలో ఆ రెండవ త్రేతాయుగంలో రావణాసురుడి యొక్క జన్మ రావణాసురుడు తాను జన్మించి పదివేల సంవత్సరములు ఘోరమైనటువంటి తపస్సును చేశాడు ఆ ఘోరమైనటువంటి తప ప్రభావంగా తాను అవధ్యుడిగా అంటే ఎవరి చేత కూడా సంహరించబడకుండా ఉండేటటువంటి వరాన్ని పొందాడు అక్కడ నరవానరులు అనేటటువంటి వారిని వదిలేయడం తరువాత కాలంలో శ్రీరామచంద్ర శ్రీమన్నారాయణుడే శ్రీరామచంద్రమూర్తిగా అవతరించాడు ఆ స్వామివారు తాను దుష్టరక్షణాన్ని ఆ రాక్షస సంహారం కోసం అమ్మవారితో పాటు ఆ దశరథుడి కైకేయి కైకేయ మిషతో వనవాసానికి వెళ్ళడం అక్కడ రావణ సంహారానికి కావలసినటువంటి పూర్వాంగం అంతా కూడా సిద్ధమైంది సుగ్రీవాది మిత్రులు ఉన్నారు అలాగే హనుమాది భక్తులందరితో కలిసి ఆ వానర సైన్యంతో తాను లంకా నగరాన్ని చేరుకోవడం లంకా నగరంలో సమూలంగా తన బంధువులందరితో సహా రాక్షసుడు రావణుణ్ణి సంహరించాడు ఇలా రాక్షస రావణ సంహారం జరగడానికి ముందుగా ఏమైంది అనంటే ఈ విధంగా తపస్సు చేసి ఆయన ఘోరమై ఘోరమైనటువంటి తపస్సు చేత అనేకమైనటువంటి వరాలు పొందాడు ఆ వరగర్వంతో లోకాలన్నింటినీ జయించాడు వరాన్ని అనుగ్రహించినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అలా సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకున్న వారందరూ కూడా ఆ స్వామి చేతుల్లో మోక్షాన్ని పొందినటువంటి వారే అలాగే రావణాసుడు కూడా తన వరగర్వంతో ముల్లోకాలను పీడించాడు అలా దేవలోకం మీద దండయాత్రకు వెళ్ళాడు ఆ రావణాసుని కుమారుడు మేఘనాథుడు అనేటటువంటి వాడు ఆ మేఘనాథుడు ఇంద్రుని జయించాడు అందుకని ఇంద్రజిత్తు అనేటటువంటి పేరుతో వ్యవహారం కలిగింది ఆ ఇంద్రజిత్తు దేవలోకాన్ని జయించిన తరువాత రావణాసుడు దేవలోకానికి వెళ్ళి రావణాసుడికి ఉన్నటువంటిది ఏమిటి అని అంటే ఎక్కడ ఏ వస్తువు అందంగా కనిపిస్తే దాన్ని తీసుకొచ్చి లంకలో పెట్టుకుంటాడు అలా ఆయన అనేకమైనటువంటి ప్రదేశాలలో సుందరమైనటువంటి వస్తువులు అలాగే కన్యలు వీళ్ళందరినీ తెచ్చి లంకలో పెట్టాడు దేవలోకాన్ని సందర్శించినప్పుడు ఈయన కొన్ని రోజుల పాటు ఆ దేవలోకంలో ఉన్నప్పుడు ఈ ప్రతిమ ఈ రావణాసునికి కనిపించింది సుందరమైనటువంటి ఇది విగ్రహం బాగుంది అని చెప్పి దాన్ని తీసుకొచ్చి లంకలో పెట్టాడు లంకలో పెడితే ఆ లంకలో ఈ ధర్మ ఈ రావణాసునికి ధర్మాత్ముడైనటువంటి సోదరుడు ఒక ఆయన ఉన్నాడు విభీషణుడు అని ఆ ధర్మాత్ముడైనటువంటి వాడు నారాయణ పరాయణుడైనటువంటి విభీషణుడు ఆ చక్కటి విగ్రహాన్ని చూసి చాలా పొంగిపోయాడు సంతోషించాడు నిరంతరము కూడా పరమాత్మ చింతనలో ఉండేటటువంటి వాడికి ఆ విగ్రహం విలువ తెలుస్తుంది కానీ రావణాసుడికి ఏం తెలుస్తుంది అతి సుందరంగా ఉంది అన్నాడు తెచ్చిపెట్టుకున్నాడు కానీ నారాయణ పరాయణుడైనటువంటి విభీషణుడు భక్తితో దానికి నమస్కారం చేసి దృష్వా తాం ప్రతిమాం దివ్యాం దేవేంద్ర భవనచ్యుతాం ఆ దేవేంద్ర భవనం నుంచి వచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తున్నటువంటి శిలారూపమైనటువంటి వాసుదేవ ప్రతిమను చూసి రోమాంచిత తనుర్భూత్వ విస్మయం సమపద్యత ఒక్కసారిగా ఒళ్ళంతా అంతా కూడా నిక్కబోర్చుకుంది ఆ భక్తితో ఆ శిరస్సు భక్తితో దానికి నమస్కారం చేసుకుని ప్రణమ్య శిరసాదేవం ప్రహృష్టే నాంతరాత్మన అద్యమే సఫలం జన్మ అద్యమే సఫలం తపహ అని చాలా పొలకించిపోయాడు ఆయన విభీషణుడు పొలకించిపోయి ఆ దివ్య విగ్రహానికి నమస్కారం చేసుకొని నేడు కదా నా జన్మ ధన్యమైనది నా తపస్సు ఫలించింది ఆ దివ్యమైనటువంటి పరమాత్మయే ఈ రూపంగా నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి రావణ్ణి పరిపరి విధాల ప్రార్థన చేసి ఆ విగ్రహాన్ని నాకు ఇవ్వవయ్యా నేను దాన్ని పూజ చేసుకుంటానని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని నూట ఎనిమిది సంవత్సరముల పాటు నిరంతరము కూడా విభీషణుడు ఆ దివ్యమైనటువంటి వాసుదేవ స్వరూపాన్ని ఆరాధన చేశాడు ఆ ఫలితంగానే దుష్ట సంహారం జరిగినటువంటి తరువాత శ్రీమన్నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి ఆయనకు లంకారాజ్యాన్ని పట్టాభిషిక్తుని చేసి లంకాధిపతిని చేశాడు అలాగే విభీషణుడు చిరంజీవిగా అంటే జరామరణములు కానీ లేనటువంటి స్థితిని పొంది ఆయన చిరంజీవిగా కూడా ఆయన కీర్తిని గడించాడు తరువాత సమస్త లోకముల్లో కూడా దివ్యమైనటువంటి వైభవాన్ని పొందాడు ఇలా ఈ లంకలో ఉన్నటువంటి ఆ వాసుదేవ ప్రతిమ అనేటటువంటిది విభీషణుడు ద్వారా అర్చింపబడినటువంటిది తరువాత కాలంలో రాముడు లంకను రావణాసురుని సంహారం తరువాత దాన్ని రా శ్రీరామచంద్రుడికి ఇచ్చాడని అలాగే శ్రీరామచంద్రుడు పదకొండు వేల సంవత్సరములు తన రాజ్యాన్ని అయోధ్య నగరాన్ని పరిపాలించినంత కాలము కూడా ఈ వాసుదేవమూర్తి యొక్క దివ్యమైనటువంటి ఆరాధనను చేసి తరువాత ఆ వాసుదేవ ప్రతిమను తన యొక్క చివరి సందర్భాలలో సముద్రునికి చేయడం సముద్రుడు తన గర్భంలో ఉంచుకోవడం ఇవన్నీ కూడా వాసుదేవుడు తిరిగి సముద్రం దగ్గరికి చేరడము అనేది జరిగింది మరి ఈ వాసుదేవ స్వరూపం మళ్ళా ఏ విధంగా అది ఉనికిలోకి వచ్చింది అనంటే దక్షిణ తీరంలో ఉన్నటువంటి ఈ సముద్రంలో పురుషోత్తమ క్షేత్ర వైభవం పురుషోత్తమ క్షేత్రం వెలిసిన తరువాత సముద్రుడు తనంతకు తానుగా ఆ దివ్యమైనటువంటి మూర్తిని తన నుంచి తిరిగి పైకి తీసుకొచ్చి ఆ పురుషోత్తమ క్షేత్రంలో ప్రతిష్ఠించాడయ్యా ఈ క్షేత్రంలో దివ్యమైనటువంటి ఈ అనంత వాసుదేవునిగా తా ఆయన ప్రశస్తి చెంది ఈ ముక్తి క్షేత్రంలో వెలసి ఉన్నాడు ఎవరైతే త్రికరణ శుద్ధిగా ఆ దివ్యమైనటువంటి సర్వేశ్వరుణ్ణి ఆరాధిస్తారో పరమ పదాన్ని పొందుతారు అని చెప్పి బ్రహ్మ ఋషులకు తెలిపినటువంటి విశేషాన్నంతటినీ కూడా ఈ లోమహర్షణ మహర్షి మున్లకు తెలియజేశాడు తరువాత ఇదే పురుషోత్తమ క్షేత్రంలో ఇంకొక దివ్యమైనటువంటి వృత్తాంతాన్ని వివరిస్తూ కండు మహర్షి ఏ విధంగా పురుషోత్తమ క్షేత్రంలో తాను ముక్తిని పొందాడు అనే ఒక విషయాన్ని చెప్పాడు ఈ కండు మహర్షి వృత్తాంతము విన్నటువంటి వారికి ఇంద్రియ నిగ్రహము అనేటటువంటిది ప్రధానంగా కలుగుతుంది అని ఫలితాన్ని చెప్పారు ఎందుకు అనంటే ఈ కండు మహర్షి తాను పవిత్రమైనటువంటి గోమతీ తీరంలో ఉండి ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని పంచాగ్నులను కూడా స్థాపించి ఆ అగ్ని మధ్యలో ఒంటికాల మీద నిలబడి తీవ్రమైనటువంటి తపస్సు చేశాడు ఆయన ఆ తపస్సు ఫలంగా తాను ఏర్పాటు చేసుకుని మహా కఠో కఠోరమైనటువంటి తపస్సు చేస్తే ఆ తపస్సు నుంచి వెలువడినటువంటి వేడి ముల్లోకాలను కూడా దహింపవేస్తోంది ముల్లోకాలు కూడా తల్ల తల్లడిల్లిపోతున్నాయి ఆ వేడికి తాళలేక ఆ సందర్భంలో దేవేంద్రుడు ఆ తపస్సును భంగపరచాలి అని సంకల్పం చేసుకున్నాడు ఎందుకు ఆ తీవ్రమైనటువంటి తప ప్రభావం చేత లోకములన్నీ కూడా అల్లకల్లోలం అవుతూ ఉన్నాయి ఆ వేడిని తాడలేకపోతున్నాయి కదా మరి ఏ విధంగా దీన్ని చెయ్యాలి అని చెప్పి వారందరూ కూడా అనుకొని దేవేంద్రుడు ఆలోచన చేశాడు సాధారణంగా ఈ తపోభంగము అనేటటువంటిది తన దగ్గర ఉన్నటువంటి అప్సరసలను పంపడము అనేటటువంటిది అలాగే ప్రమ్లోచ అనేటటువంటి ఒక అప్సరను పిలిచాడు ఆడొచ్చింది వస్తే అలా నువ్వు గోమతి తీరంకి వెళ్ళి కండుమహాముని తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సును భగ్నం చేయాలి అని ఆమె ఆయన తీవ్రమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడయ్యా నేను వెళ్ళానంటే ఒక్కసారి శపించాడంటే నేను పూర్తిగా నశించిపోతాను కాబట్టి దీనికి వేరొకరిని ఎవరినైనా నువ్వు నియమి నియమించుకో అని చెప్పింది అలా కాదు ఇది నీ వల్లనే జరగవలసినటువంటి కార్యము నీకు సహాయంగా నేను ముగ్గురిని పంపిస్తాను అని చెప్పి ఆమెకు సహాయంగా వీళ్ళ ముగ్గురిని కూడా వాయువుని అలాగే మన్మథుణ్ణి తర్వాత మలయము వీడి ముగ్గురిని కూడా పంపించాడనమాట ఇలా ఈ ముగ్గురు కూడా ప్రమ్లోచ అనేటటువంటి తోడుగా వసంతుడు మన్మధుడు వాయువు వీరి ముగ్గురు కలిసి కండుముని ఆశ్రమానికి వెళ్ళారు సరే ఆయన తీవ్రమైనటువంటి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఈమె తన యొక్క నృత్య గీతములతో తన యొక్క పాటలతో ఆ ఆశ్రమ ప్రాంతమంతా కూడా ఈ మన్మధుని యొక్క సహకారం చేత వసంతుని యొక్క సహకారం చేత వాయువు యొక్క సహకారం చేత కామోద్దీపనం జరిగేటటువంటి విధంగా ఆశ్రమ ప్రాంతాన్ని అంతటినీ కూడా మార్చివేసింది ఆ కండు మహాముని తన తీవ్రమైనటువంటి తపస్సుకు భంగం ఏర్పడింది ఈమె యొక్క నృత్య వాద్యముల చేత కానీ లేకపోతే పాటల చేత చూసి ఆయన ఈ విధంగా ఆ భంగ తపస్సు కండు మహాముని యొక్క తపస్సు భంగపరచడం జరిగింది కొంతకాలం తరువాత ఆ ఆశ్రమ ప్రాంతంలో మధురమైనటువంటి ఆ గానంతో అలాగే ఆ ప్రమ్లోచ అనేటటువంటి అప్సరతో కొంతకాలం గడపడం జరిగింది ఇలా కొంతకాలం గడిచిన తరువాత తాను కండు మహాముని ఆలోచించాడు నేను ఇంద్రియలోలుడైపోయాను ఇంద్రియ నా యొక్క తపశ్శక్తిని అంతటినీ కూడా నశింపజేసుకున్నాను అని తాను గ్రహించాడు ఎవరైతే ఇంద్రియములకు వశమవుతారో ఆ ఇంద్రియములకు వశమైనటువంటి వాడు తాను ఏ విధంగా తన శక్తిని కోల్పోతాడు అనేటటువంటిది ఈ కండు వృత్తాంతం చక్కగా చెబుతుంది అంటే మనం ఎంతో సాధన చేసి మనం ఎంతో శ్రమించి కఠోరమైనటువంటి నియమములతో మనం సాధించుకున్నటువంటి తపస్సు అంతా కూడా ఇంద్రియ నిగ్రహం కనుక లేకపోతే ఆ ఇంద్రియములకు ఏవి చెబితే అది మనం ఆచరణ చేస్తే అది పూర్తిగా నశించిపోతుంది అంటే ఈ ఇంద్రియములు అనేటటువంటివి మనకు ప్రధానంగా అవి విచ్చలవిడిగా సంచారం చేస్తూ ఉంటాయి అందుకే హయాన్యాహుహు వాటిని గుర్రాలు అన్నారు గుర్రాలను ఏం చేయాలి ఒక కళ్ళ మేసి జాగ్రత్తగా పట్టుకోవాలి అప్పుడే అది మన అధీనంలో ఉంటుంది వదిలేస్తే అవి విచ్చలవిడిగా పరిగెడతాయి అలాగే ఇంద్రియములు కూడా పరిగెడుతూ ఉంటాయి చూపు ఏదో చూస్తుంది నోరు ఏదో మాట్లాడుతుంది చెవేదో వింటుంది నాలుక ఏదో రుచి చూస్తుంది అలాగే స్పర్శను కోరుతూ ఉంటుంది ఈ చర్మం ఈ ఐదు కూడా చాలా ప్రమాదమైనటువంటివి వీటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కనుక ఈ ఇంద్రియములనేటటువంటి వాటిని నిగ్రహణ చేసుకోలేకపోయాను ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి ఈ రకమైనటువంటి నా తపస్సునంతా కూడా వ్యర్థం చేసుకున్నానని కండుముని బాధపడ్డాడు అలా బాధపడి తా తరువాత ఆయన ఈ వచ్చినటువంటి ప్రమలోచన చూశాడు నీ వల్ల కదా మొత్తం ఈ విధంగా జరిగింది అని చెప్పి ఆయన క్రోధంగా చూడగానే ఆవిడ వణికిపోయింది వణిగిపోయి భయంతో ఆ చెమటలు పట్టేసి తాను అక్కడి నుంచి పరిగెత్తి వెళ్ళిపోయింది అలా వెళుతున్నటువంటి సందర్భంలో ఆమె శ్వేద బిందువులన్నీ కూడా ఆ చిగురుటాకులకు రాసుకోవడం చేత ఆ శ్వేద బిందువుల నుంచి ఉత్పన్నమైనటువంటిదే అది గర్భము దాల్చి ఆ శ్వేద బిందువుల నుంచి ఉత్పన్నమైనటువంటిదే ఆవిడే మారిష అనేటటువంటి వనకన్యగా జన్మించబడింది అని చెప్పనన్నారు మారిష అనేటటువంటి ఆ వనకన్యగా జన్మించినటువంటి ఈవిడ తరువాత కాలంలో సోముని ద్వారా ప్రాచేతసులకు ఇవ్వబడి ఆ ప్రాచేతసుల ద్వారా దక్ష ప్రజాపతి అనేటటువంటి దక్షునికి జన్మనిచ్చి తర్వాత సృష్టి అంతా కూడా మొదలయ్యింది అని మనం మొట్టమొదటనే దక్ష ప్రజాపతి బ్రహ్మ ఆజ్ఞ చేత సృష్టిని మొదలుపెట్టాడు అని చెప్పుకున్నాం ఈ మారిష కన్య ఉద్భవ జన్మకు ఈ రకమైనటువంటి కారణము అని చెప్పి సరే కండు ముని తర్వాత ఆ ఆశ్రమ ప్రాంతాన్ని వదిలేశాడు అలా సముద్ర తీరం వెళ్తూ దక్షిణ సముద్ర ప్రాంతానికి వెళ్ళాడు దక్షిణ సముద్ర ప్రాంతంలో చక్కగా ఉన్నటువంటి ఆ పురుషోత్తముడి యొక్క దివ్యమైనటువంటి ఆలయాన్ని దర్శనం చేశాడు అందులో ఉన్నటువంటి బలభద్ర సుభద్ర శ్రీకృష్ణ పరమాత్మల యొక్క వైభవాన్ని చూసి తాను అక్కడ నిలబడి తను ఘోరమైనటువంటి తపస్సును తిరిగి ప్రారంభం చేశాడు నేను ఇంద్రియలోలత్వం చేత ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేక నేను చేసినటువంటి దానికి పశ్చాత్తాప ఉన్నాను ఈ రకంగా పశ్చాత్తాపాన్ని పొందిన పొందినటువంటి నన్ను నువ్వు రక్షించాలి అని చెప్పి ఊర్ధ్వబాహుడై బ్రహ్మపారాస్తుతి అనేటటువంటి ఒక స్థుతిని చేశాడు అక్కడ మనం గతంలో ఈ బ్రహ్మపారాస్తుతిని చక్కగా పారాయణం చేసుకున్నాం పారంపరం విష్ణురపారపారహ అని ఈ సంసారమునంతటినీ కూడా దాటించగలిగేటటువంటి వాడు ఒకడు విష్ణువు అనేటటువంటి స్వరూపంతో విరాజిల్లుతూ ఉన్నాడు ఆ పరమాత్మను స్థుతిస్తున్నాను అని చెప్పి సంసార మార్గానికి సర్వోత్కృష్టము పునరావృత్తి రహితము అయినటువంటి వాడు గురు పరంపర చేత మాత్రమే తెలుసుకోబడేటటువంటి వాడు విష్ణువు అని చెప్పి చెబుతూ ఈ విష్ణువే సమస్తమునకు కూడా కారణము సమస్త కార్యములకు కూడా కారణమైనటువంటి పంచభూతములు పంచ తన్మాత్రలు అనేటటువంటి పేరుతో ఏవైతే ఉన్నాయో వాటికి కారణమైనటువంటి వాడు అహంకారమునకు మహత్తత్వం కారణమైతే ఆ మహత్వత్వానికి కారణమైనటువంటి వాడు విష్ణువు ఆయనే వేద స్వరూపుడు వేద వేదాంగ స్వరూపుడు వేదార్థ స్మర్తలకు మన్వాదులకు ప్రభువు షడ్భావ వికారములతో సంబంధం లేనివాడు అని చక్కగా ఆ విష్ణువు విష్ణువు యొక్క వైభవానంతటిని కూడా స్తుతించాడు ఈ షడ్భావములు కూడా ఏమిటి విప వికారములంటే ఏమిటి అని అంటే ఆ గర్భంలో ఉండడము జన్మించడము పెరగడము ముసలితనం రావడము తరువాత కృషించడము మరణించడము అనేటటువంటివి వం. ఆరు వికారములు జీవికి కలుగుతాయి కానీ ఆ పరబ్రహ్మకు అటువంటి వికారములు లేవు అందుకని షడ్భావ వికారుడు అని అంటారు ఆయన ఆ వికారములు లేనటువంటి వాడు అవ్యయుడు నిత్యమైనటువంటి వాడు పుట్టుక లేనటువంటి వాడు నాశరహితుడు అయినటువంటి పురుషోత్తముని రాగద్వేషాలన్నింటినీ కూడా విడిచిపెట్టి ఈ కండుమహాముని తీవ్రమైనటువంటి స్తోత్రంతో చక్కగా ఆయన స్థుతించాడు కండుమహాముని చేసినటువంటి ఆ స్తోత్రానికి చాలా సంతోషించాడు ఆయన మహావిష్ణువు గరుడ ఆయన ప్రత్యక్షంగా వచ్చి పులకించి తన్మయత్వంతో ఆ జగన్నాథుని ఆర్తితో భక్తితో స్తోత్రం చేశాడు మళ్ళా ఇదివరకు తన యొక్క ఇంద్రియలోలత్వం చేత ఇంద్రియాలని పశ్చాత్తాపపడి పశ్చాత్తాపడి స్థుతి చేశాడు ఇప్పుడు తన్మయత్వం చెందాడు ఎదురుగా ప్రత్యక్షమైనటువంటి ఆ స్వరూపాన్ని దర్శించాడు దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని చూసి ఆనందాంతో ఆయన తన్మయత్వంతో ఆ సంసార మాయలో చిక్కుకున్నటువంటి నన్ను రక్షించు స్వామి విషయమనేటటువంటి వాసనలుండేటటువంటి వ్యామోహంలో ఉన్నాను ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాను నా తపశ్శక్తిని అంతటినీ కూడా వ్యర్థం చేసుకున్నాను నన్ను ఉద్ధరించగలిగేటటువంటి వాడు నీవే అని అన్నాడు అంటే సాధారణంగా ఏమవుతుందంటే మనలో ఉన్నటువంటి ఒక భావన ఉంటుంది నేను అనేటటువంటి ఒక భావన ఇది సామాన్యమైనటువంటి మనకు కలిగేటటువంటి భావన ఎప్పుడు నేను 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 అనుకుంటామో ఆ నేను అన్నంత వరకు కూడా ఆ నేనుకు సంబంధించినటువంటి దుఃఖాన్నంతా కూడా మనమే అనుభవించాలి ఎందుకంటే నీ మనలో ఉన్నటువంటి శక్తికి కారణమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు మనలో ప్రాణమునకు కారణమైనటువంటి వాడు ఒకడు ఉన్నాడు మనం తీసుకునేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసములలో ఆ ప్రాణములు ఆ గాలి ఏదైతే ఉందో ఆ వాయు రూపంగా ఒకడు ఉన్నాడు అలాగే మనలో ఉండేటటువంటి బుద్ధి ఏదైతే ఆలోచన చేస్తుందో దాన్ని ప్రేరేపించేటటువంటి వాడు ఒకడున్నాడు వీడు ఒకడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి నేను శక్తివంతుడు నేనే చేస్తున్నాను గాలి మనంతా మనం పీల్చుకోలేము అప్రయత్నంగా జరుగుతూ ఉంటుంది నేను పీల్చుకుంటున్నాను అని చెప్పగలుగుతామా అలాగే లోపలున్నటువంటి ప్రతి కణము జీవిలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా తాను చేయవలసినటువంటి విధులను అన్నింటినీ కూడా నిర్వర్తింపజేసేటటువంటి వాడు ఒకడు ఉంటాడు తాను లోపల పంచభూత స్వరూపమై తాను ఆకాశంగా గాలిగా వాయువుగా అగ్నిగా భూమిగా ఉండి మనలోనే పంచభూత స్వరూపమై తాను మనలో కొలువై ఉండి నడిపించేటటువంటి వాడు ఒకడున్నాడు అటువంటి వాణ్ణి మనం మర్చిపోయి నేను అనేటటువంటి భావనతో చేసేంత వరకు కూడా ఈ సంసార సాగరంలో మగ్నమయ్యే ఉంటాం కనుక సంసారంలో నిరంతరము పరిభ్రమిస్తూ ఈ మాయలో చిక్కుకుపోయాను విషయవాసనలు అనేటటువంటి వాటిల్లో చిక్కుకున్నటువంటి నేను తిరిగి ఇంద్రియ నిగ్రహాన్ని పొంది చక్కగా ఉండాలి అనేటటువంటి భావనతో కండు మహర్షి దివ్యమైనటువంటి స్తోత్రం చేసి పునరావృత్తి రహితమైనటువంటి ముక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు ఆ నిశ్చలమైనటువంటి భక్తికి నిరహంకారమైనటువంటి భక్తికి పరమాత్మ చాలా సంతోషించి ఆయన ఆయనకు అనుగ్రహాన్ని ఇస్తూ ఈ పురుషోత్తమ క్షేత్రంలో నీ దివ్యమైనటువంటి తపస్సు ఫలించింది నీ తపస్సు పూర్తయిన తరువాత నా సాహిత్యాన్ని పొందుతావు అని చెప్పి చక్కగా ఆ దివ్యమైనటువంటి వైభవాన్ని అంతటి కూడా చెప్పాడు ఇలా పురుషోత్తమ క్షేత్ర వైభవాన్ని తెలుసుకున్నటువంటి మహర్షులు నీవు కోశాన్ని చక్కగా వర్ణించావు తర్వాత దివ్యమైనటువంటి భారత వైభవాన్ని చెప్పావు పురుషోత్తమ క్షేత్రాన్ని వైభవాన్ని చెప్పావు కానీ మాకు సందేహం కలిగిందయ్యా ఆ సందేహాన్ని నువ్వు తీర్చాలి అని అన్నారు ఆ సందేహము అసలు ఆ సందేహ నివృత్తి ఏ విధంగా జరిగింది అనేటటువంటి రేపటి రోజున మనం తెలుసుకుందాం ఆ పురుషోత్తమ క్షేత్ర వైభవాన్ని చక్కగా ఇప్పటి వరకు వివరించినటువంటి దివ్యమైనటువంటి విశేషాలన్నీ కూడా మనం ఆలకించాం అలాగే రోజు మనం ఈ బ్రహ్మపురాణాంతర్గతమైనటువంటి స్థుతిని మనం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఆ ఫలాన్ని కూడా మనం పొందుతూ ఉన్నాము ఈరోజు వ్యాస మహర్షి ద్వారా చెప్పబడినటువంటి విష్ణు స్థుతి విష్ణువు యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని మనం అందరము కూడా చక్కగా మననం చేసుకొని ఆ ఫలాన్నంతటిని కూడా పొందుదాం నేను పలికిస్తాను శ్రద్ధగా భక్తితో మనమందరము కూడా పలికి చక్కగా ఆ విష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం

चतुर्व्योहात्मनेतस्मै त्वर्व्योहात्मनेतस्मै निर्गुणाय गुणाय च निर्गुणाय गुणाय च वरिष्ठाय गरिष्ठाय वरिष्ठाय गरिष्ठाय वरेण्यायामिताय च हरेण्यायामिताय च यज्ञाङ्गाय अखिलाङ्गाय यज्ञाङ्गाय अखिलाङ्गाय देवाद्य जैरीप्सिताय च देवाद्यैरीप्सिताय च यस्मादनुतरम् नास्ति यस्मादनुतरम् यस्मान नास्ति यस्मान्नास्ति बृहत्तरम् यस्मान्नास्ति बृहत्तरम् येन विश्वमिदम् व्याप्तम् व्याप्तम् अजेन स च राचरम् अजेन स च राचरम् आविर्भावति रो आविर्भावति दृष्टा दृष्टादृष्टविलक्षणम् दृष्टादृष्टविलक्षणम् वदन्ति यत् सृष्टमिति वदन्ति यत् यत्सृष्टमिति तथैवाप्युपसंहृतम् अथैवाप्युपसंहृतम् ब्रह्मणे चादिदेवाय ब्रह्मणे चादिदेवाय नमस्कृत्य समाधिना नमस्कृत्य समाधिना अविकाराय शुद्धाय अविकाराय शुद्ध नित्याय परमात्मने नित्याय परमात्मने सदैक रूप रुपाय सदैक रूप रुपाय कृष्ण वे नमः कृष्ण वे नमः नमो हिरण्य गर्भाय नमो हिरण्य गर्भाय हरये शंकराय च हरये शंकराय च वासुदेवा वासुदेवाय ताराय वासुदेवाय

जगत यो जगन्मय जगत यो जगन्मय मूलभूत नमस्म मूलभूत नमस्म विष्णुवे परमात्मने विष्णुवे परमात्मने आधार भूत आधार भूत विश्वप्यणीया समीयसा प्रणम्य सर्वभूत प्रणम्य सर्वभूतस्थम् अच्युतम् पुरुषोत्तमम् अच्युतम् पुरुषोत्तमम् ज्ञानस्वरूपमत्यन्तम् ज्ञानस्वरूपमत्यन्तम् निर्मलम् परमार्थतः निर्मलम् परमार्थतःपेण स्वरूपेण क्रान्तिदर्शनतः स्थितम् क्रान्ति दर्शन स्थितम् विष्णुम् ग्रसिष्णुम् विश्व श्वस्य कृष्णम् कृष्णम् विश्वस्य स्थिति सर्गे तथा प्रभुम् स्थिति सर्गे तथा प्रभु अनादिम् जगतामीशम् अनादिम् जगतामीशम् अजमक्षयमव्ययम् अजमक्षयमव्ययम् कथयामि यथा पूर्वम् अभयामि यथा पूर्वम् यक्षाद्यैर्मुनि सत्तमैः दृष्टः प्रो భగవాన్ భగవాన్ బ్రురా విష్ణుస్తు చక్కగా విష్ణు యొక్క వైభవాన్ని తెలుసుకున్నాం సాక్షాత్ శ్రీవేంకటేశ్వరునిగా అవతరించినటువంటి ఆ శ్రీ మహావిష్ణు యొక్క దివ్య చరణారవిందుములందు ఈ ఫలానంతటిని కూడా సమర్పణ చేసుకుంటూ శమప్రార్థన నుంచి మంగళం వరకు మనమందరం కలిసి భక్తితో పఠించి కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం అధక్షమ ప్రార్థన యదక్షరవదబ్రష్టం మాత్రహినం జయభవేత్ తత్సర్వం క్షమ్యతా దేవ నారాయణ నమోస్తుతే అధ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియై बुद्ध्यात्मना वा करोमि यद्यत् सकलम् परस्मै नारायणायेति समर्पयामि अहमङ्गणम् श्रियकान्ताय कल्याणनिधये निधयेतिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्